Good morning. So next problem, show that the volume of the solid generated by the revolution of the cycloid x is equal to a of theta plus sine theta, y is equal to a of 1 minus cos theta about y axis ani adigindi. So intamundu same problem chesina manam adi ekkada ante x axis daggara chesina. ఎక్సైజ్ దగ్గర మనం ఎక్స్టర్డే క్లాస్లో ఎక్సైజ్ దగ్గర వేసిన సో ఇది వై యాక్సిస్ దగ్గర సో మనం ఏం ప్రూవ్ చేయాలి ఈ వాల్యూని ప్రూవ్ చేయాలి వై యాక్సిస్ దగ్గర ఈ వాల్యూని మనం ప్రూవ్ చేయాలి సో చూద్దాం సొల్యూషన్ చూద్దాం ఫస్ట్ ఇచ్చిన కర్వ్ రాసుకుందాం గివెన్ కర్వ్ ఇచ్చిన కర్వ్ సేండి మనకి ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఆఫ్ టీటా ప్లస్ సైన్ టీటా అలాగే వై ఈజ్ ఈక్వల్ టు ఏఆఫ్ 1 మైనస్ కాస్ తీట. సో మనకు వై యాక్సిస్ మీద ఇచ్చిండు. సో మనకి ఇక్కడ కర్వ్ ఏమవుతుంది ఇలా వస్తుంది. సో వై యాక్సిస్ మీద వేసుకున్నాయి ఇది వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద మనం కర్వ్ తీసుకుంటే ఇలా వస్తుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ ఎంత అనుకున్నామంటే టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై ఇటు. సో ఈ మైనస్లో ఉంటాయి కదా 0, ఇది -1 -2 అలా తీసుకున్నాం. సో ఇక్కడికి టీటా ఈజ్ ఈక్వల్ టు పై అనుకుంటాం, ఎందుకంటే టీటా అలా ఇచ్చిండు కాబట్టి మనం పై అని తీసుకుందాం. సో నెక్స్ట్ దీని వాల్యూ 0 కదా, సో టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాం అలాగే. సో ఇక్కడ వై యాక్సిస్ మీద ఇచ్చినప్పుడు మనకు సెకండ్ ప్రాబ్లం యూజ్ అవుతుంది, సెకండ్ ఫార్ములా యూజ్ అవుతుంది. సో మనకు సెకండ్ ఫార్ములా ఏముంది అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన నేను. సో వి ఈజ్ ఈక్వల్ టు వై యాక్సిస్ మీద ఇచ్చినప్పుడు సెకండ్ ఫార్ములా చెప్పిన ఇంటిగ్రేషన్ సి టు డి పై ఇంటూ ఎక్స్ స్క్వేర్ డివై. సో సెకండ్ ప్రాబ్లం యూజ్ అవుతుంది వై యాక్సిస్ మీద. మన ఇంతకుముందు చేసిన 6 ప్రాబ్లమ్స్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీద చేసినాం. సో ఇప్పుడు వై యాక్సిస్, సో వై యాక్సిస్ మీద సెకండ్ ఫార్ములా యూజ్ అవుతుంది మనకు. సో సెకండ్ ఫార్ములా ప్రకారం తీసుకుందాం. సో ఇక్కడ ఇవ్వడం నెక్స్ట్ ఇచ్చిన వాటిని పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా. సో పార్షియల్ డెరివేటివ్ చేస్తే మనకి సో ఎక్స్ స్క్వేర్ అని అడిగండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే నేను ఎక్స్ను పార్షియల్ డెరివేటివ్ చేయలేదు, ఒక డివైని మాత్రమే ఇస్తున్నా. సో నాకు ఒక డివై వాల్యూ కావాలి కాబట్టి ఓన్లీ వైని మాత్రమే పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా నేను. సో వైని మాత్రం పార్షియల్ డెరివేటివ్ చేస్తే మనకి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీటా హెచ్ డో వై బై డో టీటా ఇజ్ ఈక్వల్ టు ఏకేఏ. సో ఇది 0 మైనస్ కాస్ టీటాను మనం పార్షియల్ డెరివేటివ్ చేస్తే మనకు మైనస్ సైన్ టీటా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఏమవుతుంది ప్లస్ సైన్ టీటా. సో నాకు ఏం కావాలి ఇక్కడ డివై వాల్యూ కావాలి, అంటే మనకు డో టీటా ఇంటూ బైలో ఉంది కాబట్టి టీటా వస్తే ఇంటూ అవుతుంది, అంటే డో వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ టీటా డి టీటా. డి అన్నా డో అన్నా ఒకటి, సో కన్ఫ్యూజ్ కాకండి. సో డి టీటా. సో ఇప్పుడు వాల్యూస్లను మనం ఫార్ములాలో ప్రతిక్షేపిద్దాం. వాల్యూలను ప్రతిక్షేపిస్తే ఫార్ములా ఏముంది, వి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ సి టు డి పై ఎక్స్ స్క్వేర్ డివై. సో మనకు ఎక్స్ వాల్యూ తెలుసు, అలాగే డో వై వాల్యూ కూడా తెలుసు. సో ప్రతిక్షేపిస్తున్నా. సో వి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ మనం సో 0 to π తీసుకున్నాం కదా, 0 to π ఎక్స్ ఎంత ఉంది ఇక్కడ మనకి ఏ ఇంటూ టీటా సైన్ టీటా హోల్ స్క్వేర్. నెక్స్ట్ డివై ఎంత ఉంది, ఏ సైన్ టీటా డి టీటా. ఓకేనా, స్క్వేర్ని లోపలికి వెళ్దాం, పైన బయటికి రాసుకుంటున్నాం. అలాగే ఇంటిగ్రేషన్ 0 to π ఏ స్క్వేర్ టీటా స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఫార్ములా ప్రకారం రాసుకుంటున్నాను, టీటా స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా నెక్స్ట్ ప్లస్ 2 టీటా సైన్ టీటా నెక్స్ట్ ఏ సైన్ టీటా డి టీటా.
ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఉంది సో ఏ క్యూబ్ అవుతుంది ఏ క్యూబ్ను బయటకు రాసుకుంటున్నా వి ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ పై ఇంటిగ్రేషన్ జీరో టు పై సో అలాగే ఇంటిగ్రేషన్ని విడివిడిగా రాసుకుంటున్నా ఇంటిగ్రేషన్ని విడివిడిగా రాసుకుంటున్నా అలాగే సైన్ టీటా డి టీటాని కూడా లోపలికి చేస్తున్నా సో చూడండి ఇంటిగ్రేషన్ డి టీటా డి స్కేర్ టీటా స్కేర్ అలాగే సైన్ టీటా డి టీటా నెక్స్ట్ ప్లేస్కి ప్లేస్ ఇంటిగ్రేషన్ జీరో టు పై సైన్ స్కేర్ టీటా ఇంటూ సైన్ టీటా సైన్ క్యూబ్ టీటా డి టీటా నెక్స్ట్ ప్లేస్ ఇంటిగ్రేషన్ జీరో టు పై ఇక్కడ ఏముంది టూ టీటా ఇంటూ సైన్ టీటా డి టీటా ఏమవుతుంది టూ బయటకు రాసుకుంటే టీటా సైన్ స్క్వేర్ టీటా డి టీటా ఓకేనా సో ఇది ఈక్వేషన్ వన్ అనుకుంది సో ఇక్కడ చూడండి ఇది ఐ వన్ అనుకుంటున్నా ఇది ఐ టూ అనుకుంటున్నా ఇది ఐ త్రీ అనుకుంటున్నా సో విడివిడిగా ప్రాబ్లం చేసి తర్వాత మూడింటిని యాడ్ చేద్దాం ఎందుకంటే ఫుల్ లెంత్ అయిపోతుంది మనకి ఇక్కడ ఒక ప్రాబ్లమే ఫుల్ లెంత్ అయిపోతుంది సో అందుకనే నేను ఐ ఈ వాల్యూని ఐ వన్ అనుకుంటున్నా ఈ వాల్యూని ఐ టూ అనుకుంటున్నా ఈ వాల్యూని ఐ త్రీ అనుకుంటున్నా సో విడివిడిగా వేసి మళ్ళీ వచ్చిన వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది సో చూద్దాం ఫస్ట్ ఐ వన్ తీసుకుంటున్నా ఫస్ట్ ఐ వన్ తీసుకుంటున్నా ఐ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది మనకు ఇంటిగ్రేషన్ జీరో టు పై డి స్కేర్ టీటా స్కేర్ సైన్ టీటా డి టీటా సో మనకు ఉన్నది రాసుకున్నా సో ఇది తర్వాత మనం అన్నీ ఇక్కడ యాడ్ చేద్దాం ఫస్ట్ ఇది తీసుకుంటున్నాం ఓన్లీ సో ఇది ఎలా ఉందంటే మనకు యూవి ఫామ్లో ఉంది ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రేషన్ యూవి ఏమవుతుందంటే మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు యూవి ఫామ్ ఏమైంది యూ డాష్ ఇంటూ వి ప్లస్ యూ ఇంటూ వి డాష్ అయింది అదే మనకి ఇంటిగ్రేషన్ యూవిలో యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వి మైనస్ ఇంటిగ్రేషన్ వి యూ డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ వి అర్థమైందా సో ఇంటిగ్రేషన్ యూవి చేస్తే మనకు యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వి మైనస్ ఇంటిగ్రేషన్ యూ డాష్ ఇంటిగ్రేషన్ వి ఓకేనా సో ఈ ఫార్ములా ప్రకారం నేను దీన్ని రాసుకుంటున్నా చూడండి సో ఫస్ట్ ఏముంది యూకి యూ రాసుకుంటున్నా యూకి యూ అంటే డిస్ టీటా స్క్వేర్ ఇంటిగ్రేషన్ జీరో టు పై వి అంటే ఎంత ఉంది ఇక్కడ సైన్ టీటా డి టీటా నెక్స్ట్ మైనస్కి మైనస్ సో ఇంటిగ్రేషన్ జీరో టు పై ఇక్కడ యూ డాష్ అంటే యూని పార్షియల్ డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ టీటా అని చేస్తే టూ టీటా ఓకేనా నెక్స్ట్ ఇంటిగ్రేషన్ వికి వి రాసుకుంటున్నాం వి ఏంటిది సైన్ టీటా డి టీటా అర్థమైందా సో యూకి యూ రాసుకున్నా అలాగే వికి వి రాసుకున్నా ఇక్కడ అలాగే మైనస్కి మైనస్ ఇంటిగ్రేషన్కి ఇంటిగ్రేషన్ రాసుకున్నా యూ డాష్ అంటే సేమ్ మనం పార్షియల్ డెరివేటివ్ చేసినాక ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్లో ఉన్న వాల్యూని యూ డాష్ పార్షియల్ డెరివేటివ్ చేస్తే టీటా అని చేస్తే ఎంత వస్తుంది మనకు టూ టీటా నెక్స్ట్ సైన్ టీటాకి సైన్ టీటా రాసుకుందాం సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ వాల్యూని ఇంటిగ్రేషన్ చేద్దాం సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేస్తున్నా ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ మనం ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ వస్తుంది సో మైనస్ టీటా స్క్వేర్ మైనస్ కాస్ టీటా అవుతుంది సో మనం పార్షియల్ డెరివేటివ్లో ఆపోజిట్ ఉంటుంది కాస్ని చేస్తే మైనస్ సైన్ అవుతుంది ఇక్కడ సైన్ చేస్తే మైనస్ కాస్ అవుతుంది కాస్ టీటా అప్పర్ పై లోయర్ జీరో నెక్స్ట్ మైనస్ సో మైనస్కి మైనస్ టూ టీటాకి టూ టీటా టూ టీటాకి టీటా సో ఇక్కడ నెక్స్ట్ సైన్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది మైనస్ కాస్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ జీరో టు పై. ఇక్కడ రెండు ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. సో రెండు ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఒక ఇంటిగ్రేషన్ చేస్తున్నా. ఒక ఫస్ట్ ఒక ఇంటిగ్రేషన్ చేస్తే సో నెక్స్ట్ ఉండేది ఇంకో ఇంటిగ్రేషన్ ఉండేది. సో కాస్ తీటా డి తీటా. సో నెక్స్ట్ నెక్స్ట్ సో ఇక్కడ అప్పర్ అండ్ లోయర్ వాల్యూస్ ప్రతిక్షేపిస్తున్నా. అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ ప్రతిక్షేపిస్తున్నా. మైనస్ తీటా అంటే ఎంత? పై స్క్వేర్ అలాగే కాస్ పై. సో మనకేంటిది? అప్పర్ మైనస్ లోయర్ కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. తీటా స్క్వేర్ జీరో స్క్వేర్ కాస్ జీరో. నెక్స్ట్ ప్లస్ టూకి టూ. సో మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తున్నా. సో మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకు? సో సో తీటా లోపలికి రాసుకుందాం. సేమ్ యూవీ ఫామ్ ఇంత ముందులాగానే. సో సేమ్ యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వి. యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వి మైనస్ ఇంటిగ్రేషన్ యూ డాష్. యూ డాష్ అంటే ఎంత? ఇక్కడ టీటా ఉంది. టీటా అని చేస్తే మనకు వన్ అవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ జీరో టు పై వి. ఫార్ములా గుర్తుందిగా ఇంతకుముందు రాయించిన సేమ్ అదే విధంగా రాసుకున్నా. సో నెక్స్ట్ సో మనకి ఇక్కడ మైనస్ పై స్క్వేర్ సైన్ పై వాల్యూ ఎంత? మైనస్ వన్. నెక్స్ట్ ప్లస్ జీరో. సో జీరో జీరో ఇంటూ సంథింగ్ జీరో. నెక్స్ట్ ప్లస్ టూకి టూ టీటాకి టీటా. సో కాసన్ చేస్తే మన ఇంటిగ్రేషన్ కాసన్ చేస్తే ఎంత అవుతుంది? సైన్ టీటా. సైన్ టీటా సో అప్పర్ పై లోయర్ జీరో. నెక్స్ట్ మైనస్కి మైనస్ ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేస్తున్నా. రెండు ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేస్తున్నా అంటే జీరో టు పై ఇంటిగ్రేషన్కి ఇంటిగ్రేషన్ రాసుకుంటే వన్ వన్ వన్. కాసన్ చేస్తే మనకి ఇక్కడ సైన్ టీటా డేట్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పై స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ టూ ఇక్కడ లిమిట్స్ని అప్లై చేస్తున్నా. పై సైన్ పై మైనస్ జీరో సైన్ జీరో. నెక్స్ట్ మైనస్కి మైనస్ ఇక్కడ సైన్ ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ తీటా ఇంటిగ్రేషన్ అప్పర్ ఎంత ఉంది? పై లోయర్ జీరో. నెక్స్ట్ పైకి పై స్క్వేర్కి పై స్క్వేర్ ప్లస్ టూకి టూ. సో సైన్ పై వాల్యూ జీరో. జీరో ఇంటూ సంథింగ్ మనకు జీరో. నెక్స్ట్ ప్లస్కి ప్లస్ కాస్ లిమిట్స్ అప్లై చేస్తున్నాం. మళ్ళీ కాస్ పై మైనస్ కాస్ జీరో. నెక్స్ట్ సో పై స్క్వేర్ ప్లస్ టూ జీరో. సో మనకి ఇక్కడ కాస్ పై ఎంత? మైనస్ వన్. అలాగే సైన్ జీరో ఎంత? సారీ కాస్ జీరో ఎంత? మైనస్ మైనస్ కాస్ జీరో వన్. ఓకేనా? నెక్స్ట్ పై స్క్వేర్ మైనస్ టూ మైనస్ టూ మైనస్ ఫోర్. సో ఐ వన్ వాల్యూ ఎంత వచ్చింది? పై స్క్వేర్ మైనస్ ఫోర్. సో నెక్స్ట్ ఐ టూ చూద్దాం. సో ఐ టూ ఎంత ఉంది ఇక్కడ? సో నెక్స్ట్ ఐ టూ చేస్తున్నా. ఐ టూ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? ఇంటిగ్రేషన్ జీరో టు పై సైన్ క్యూబ్ టీటా డి టీటా ఉంది. సో ఇక్కడ చూడండి, సిన్స్ సైన్ క్యూబ్ టీటా ఏమని రాసుకోవచ్చు అంటే 3/4 సైన్ టీటా మైనస్ 1/4 కాస్ 3 టీటాగా రాసుకోవచ్చు. సైన్ 3 టీటాగా రాసుకోవచ్చు. సో ఇది వాల్యూని ఇక్కడ రాసుకుంటున్నా. ఇంటిగ్రేషన్ 0 టు పై ఎంత ఉంది? ఎంత రాసుకోవచ్చు? 3/4 సైన్ టీటా మైనస్ 1/4 సైన్ 3 టీటా.
डी थीटा की डी थीटा सो इक नीन लिम इंटिग्रेशन विड़विड़ रास्कुंटुन्ना सो चूडंडी 3/4 इंटिग्रेशन 0 to π sin थीटा डी थीटा अलग माइनस 1/4 इंटिग्रेशन 0 to π sin 3 थीटा डी थीटा इप्पुडु इंटिग्रेशन चेद्दाम 3/4 सो sin इंटिग्रेशन चेस्ता मनकि इक्कड माइनस अवुतुंदि माइनस cos सो माइनस बयट रासुकुंदाम cos थीटा अप्पर एंत उंदि π लोयर 0 नेक्स्ट माइनस 1/4 सो इक्कड sin क्यू sin 3 थीटा अनि चेस्ता मनकि इक्कड अंत cos सो माइनस sin चेस्ते माइनस cos अवुतुंदि सो माइनस इंटू माइनस प्लस अयिपोतुंदि बै 3 π/π 0 ओकेना सो नेक्स्ट लिमिट्स अप्लाई चेद्दाम माइनस 3/4 लिमिट अप्लाई चेस्ते cos π माइनस cos 0 नेक्स्ट प्लस 1/4 इक्कड इंटू 1/3 सो cos 3π माइनस cos 3 0 नेक्स्ट 3/4 cos π वाली अंत cos π वाली अंत माइनस 1 माइनस की माइनस cos 0 1 नेक्स्ट प्लस 1/12 మనకి ఇక్కడ cos 3π వాలి ఎంత మైనస్ 1 అలాగే cos 0 వాలి 1 సో నెక్స్ట్ మైనస్ 3/4 మైనస్ 2 మైనస్ మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 అలాగే ప్లస్ మైనస్ 2/12 అవుతుంది సో మైనస్ 2/12 అవుతుంది సో ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం 2 2 6 సో మిగిలింది ఎంత మనకి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 3/2 ఇక్కడ మైనస్ 1/6 సో ఎల్సి ఏమంత వస్తుంది మనకి ఇక్కడ 6 వస్తుంది 6 అంటే 9 - 1 అంటే ఎంత వచ్చింది 8/6 2 తోడ్ అవుతుందిగా 2/3 పోయి చేస్తున్నాం I2 వాల్యూ ఎంత వచ్చింది 4/3 వచ్చింది అలాగే ఇప్పుడు నెక్స్ట్ I3 చేద్దాం సో I3 ఎంత ఉందంటే 2 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to π తీటా సైన్ స్క్వేర్ తీటా డి తీటా ఇక్కడ సైన్ స్క్వేర్ తీటాని ఏమని రాసుకోవచ్చు అంటే 1 - cos 2θ/2గా రాసుకోవచ్చు సో చూడండి ఇక్కడ 2 ఇంటిగ్రేషన్ 0 to π తీటాకి తీటా సో 1 - cos 2θ/2 డి తీటాకి తీటా ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది అలాగే సో తీటాని లోపలికి వేస్తున్నాను సో తీటాని లోపలికి వేస్తున్నా అలాగే ఇంటిగ్రేషన్ విడివిడిగా రాసుకుంటున్నా ఎట్ ఏ టైం ఇంటిగ్రేషన్ 0 to π తీటా తీటా ఇంటూ 1 తీటా డి తీటా మైనస్కి మైనస్ ఇంటిగ్రేషన్ 0 to π తీటాని లోపలికి వేస్తే తీటా cos 2θ డి తీటా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తున్నా తీటాని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది తీటా స్క్వేర్ బై 2 అప్పర్ π లోయర్ 0 మైనస్కి మైనస్ సేమ్ ఇది యూవి ఫామ్ సో I1లో మనం ఆల్రెడీ చేసిన I1లో చేసినాం సేమ్ అలాగే నెక్స్ట్ యు ఇంటిగ్రేషన్ వి నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రేషన్ యు డాష్ అంటే ఎంత ఇక్కడ తీటా తీటా ఏం చేస్తే 1 వస్తుంది నెక్స్ట్ ఇంటూ ఇంటిగ్రేషన్ యు cos 2θ dθ ఓకేనా సో నెక్స్ట్ సో ఇక లిమిట్స్ అప్లై చేస్తున్నా లిమిట్ అప్లై చేస్తే π² / 2 మైనస్ 0/0 అయిపోతుంది సో వాల్యూ రాసుకోలేదు నెక్స్ట్ మైనస్కి మైనస్ సో మైనస్కి మైనస్ నెక్స్ట్ cos చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ ఇంటిగ్రేషన్ cos చేస్తే ఎంత వస్తుంది
थीटा साइन कासन जैसना पुरे साइन ही पोते दे थीटा बाय टू ओके ना अपर एंड तो दे जीरो टू पाइ सो नेक्स्ट माइनस की माइनस అలాగే ఇక్కడ రెండు ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేస్తున్నా సో రెండు ఇంటిగ్రేషన్లు ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేషన్ 0 టు పై సో ఒక ఇంటిగ్రేషన్ రాసుకున్నా నెక్స్ట్ ఒక ఇంటిగ్రేషన్ చేస్తున్నా ఒక కాసిన్ చేసినప్పుడు సైన్ అయిపోతది అంటే సైన్ 2 తీటా ఉంది కాబట్టి బై 2 ఓకేనా సో నెక్స్ట్ d తీటాకి d తీటా ఇక్కడ పై స్క్వేర్ బై 2 అలాగే ఇక్కడ మైనస్ ని లోపలికి చేస్తున్నా చూడండి మైనస్ 1/2 కామన్ తీస్తున్నా 1/2 కామన్ తీస్తున్నా సో ఇక్కడ అప్పర్ లిమిట్స్ అప్లై చేస్తున్నా పై sin 2 పై మైనస్ 0 * sin 2 0 నెక్స్ట్ మైనస్ * మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అలాగే 1/2 కామన్ వస్తే sin తీటా ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తున్నా sin తీటా ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తున్నా మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత వస్తది cos తీటా అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 తీటా బై 2 వస్తుంది అప్పర్ పై లోయర్ 0 ఓకేనా సో నెక్స్ట్ పై స్క్వేర్ బై 2 మైనస్ 1/2 సో sin పై వాల్యూ ఎంత 0 0 ఏంటి సంథింగ్ 0 నెక్స్ట్ ప్లేస్ 1/2 × 2 = 4 నెక్స్ట్ లిమిట్స్ అప్లై చేస్తున్నా లిమిట్ అప్లై చేస్తే 2π మైనస్ cos 2 0 పై స్క్వేర్ బై 2 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది సో నెక్స్ట్ మిగిలింది ఏంటిది మనకు ప్లేస్ 1/4 సో cos పై వాల్యూ ఎంత 1 మైనస్ కి మైనస్ cos 0 1 నెక్స్ట్ సో ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 0 ఉంటుంది 0 ఇంటూ సంథింగ్ 0 సో మనకు మిగిలింది ఏంటిది i3 వాల్యూ పై స్క్వేర్ బై 2 సో i1 వాల్యూ వచ్చింది సో i1 వాల్యూ వచ్చింది i2 వాల్యూ వచ్చింది i3 వాల్యూ వచ్చింది సో మనం ఇందులో ప్రతిక్షేపిద్దాం ఈక్వేషన్ 1 లో ప్రతిక్షేపిద్దాం చూడండి సో v is equal to ఎంత ఉంది a³ π (i1) వాల్యూ ఎంత వచ్చింది π² - 4 నెక్స్ట్ ప్లస్ 4/3 ప్లస్ π² / 2 సో ఇప్పుడు నెక్స్ట్ a³ π ఇక్కడ చూడండి సో ఇక్కడ ఎల్సిఎం తీస్తున్నా ఈ రెండింటిని సో ఈ రెండింటిని ఎల్సిఎం తీస్తున్నా ఎల్సిఎం తీస్తే ఎంత మనకు 2 × 2 + 2π² + π² 3π² నెక్స్ట్ ఇక్కడ ఇవి రెండింటిని ఎల్సిఎం తీస్తున్నా సో ఎల్సిఎం తీస్తే మనకి ఇక్కడ మైనస్ సో ఎల్సిఎం తీస్తే మనకి ఇక్కడ మైనస్కి మైనస్ బై 3 వస్తుంది 3 × 12 సో 3 × 4 = 12 + 4 నెక్స్ట్ సో π³ 3π² / 2 సో మైనస్ ప్లస్ ఉందంటే −8/4 సో ఇది −4 ఉంది ఇక్కడ −4 ఉంది కాబట్టి −12 అవుతుంది +4 అంటే 12కి 4 పోతే 8 సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత v = π³ × 3/2π² - 8/3 సో 8/3 సో 8/3 కదా 8/3